ఇప్పుడే కోసింగ్ నుంచి వలసలు మొదలైనాయి. ఆ వలసలు తట్టుకోలేక కొంతమంది టీడీపీ నాయకులు ఈ రోజు కొంత వచ్చే కార్యకర్తలు అడ్డుకుంటే మళ్ళా వాళ్ళ కోసం పని జీపులు అప్పించి మళ్ళా అదే కోసింగ్ నుంచి వాళ్ళు పిలుచుకొచ్చారు. అలాంటి వ్యక్తి నేను కాబట్టి ఎవరు భయపడద్దండి, ఎవరు భయపడాల్సిన అవసరం మనకు లేదు. అలాంటి వాళ్ళు ఎవరు మనం లేదు చేయలేరని సభాముఖం తెలియజేస్తున్నా. గుడిసెలు పోయి ఇండ్లు కనబడుతున్నాయి. అలాంటి పాలన రాజశేఖర రెడ్డి గారి పాలన, అలాంటి పాలన రావాలంటే మనకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి కావాలంటే మనం అందరం కలిసి గట్టుగా పనిచేసి తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి చేయాలి. 12 గంటలకు ఫోన్ చేసి చూడండి ఎప్పుడన్నా కానీ తప్పకుండా మీ ఫోన్ పలుకుతాను. అలాంటి పరిస్థితి మాది చేస్తున్నాను. తిక్కారెడ్డి ఏం చెప్తుంటాడు, నువ్వు శ్రీనివాస్ రెడ్డి నీ పనులు చేయవయ్యా, నేను అందరితో ఏ మా తమ్ముడు చేస్తున్నాడు నాకు సంబంధం లేదంటాడు. అలాంటి పరిస్థితి ఆయన కుటుంబం, అలాంటి పరిస్థితి నమ్ముకొని అందరు మోసిపోయారు ఇందాడు. అలాగే ఓ విశ్వాసం ఇబ్బందించి కాదు, మా కుటుంబానికి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు మేము ఒక అన్నదమ్ములా ఉండేవాడు. అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఎవరో మాటలు విని స్వామయ్య పందగం చేసు ఇలాంటి వాళ్ళ మాటలు విని ఆయన దూరం ఉండి వాళ్ళని చూసి వచ్చాడు. వాళ్ళ పరిస్థితి ఏమో అర్థమైంది. అలాంటి పరిస్థితి చూసి వద్దు, మళ్ళీ మనం అంతా కుటుంబంగా ఉండాలా, రాంపురం రెడ్డి సోదరులతోనే ఉండాలా అనే ఆలోచనతో మళ్ళా మన వైఎస్ఆర్ పార్టీలు ఎక్కడ